విజయనగరం జిల్లా గుమ్మ లక్ష్మీపురంలో యువకులు పెద్దలు కరోనా భూతాన్ని తరిమి కొడదామంటూ కరోనా వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించే విధంగా లాక్డౌన్ నిబంధనల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ ప్రజలను మరింత చైతన్యపరిచేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. దీంతో గ్రామంలో ప్రజలందరికీ సామాజిక దూరం పాటిస్తూ ప్లకార్డులతో చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎల్విన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ మాట్లాడుతూ, గ్రామంలో ఇటువంటి చైతన్యం తీసుకువచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని, మున్ముందు ప్రజలందరూ అవసరం మేరకు తప్ప ఇంటి నుండి బయటకు రాకూడదని, వచ్చినా కూడా సామాజిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, యువకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గుమ్మ లక్ష్మీపురం గ్రామంలో ప్రజల్లో ఒక చైతన్యం వచ్చి మేమే ఈ కరోనా భూతాన్ని తరిమి కొడతామంటూ ఇలాగ కరోనాగా ఒక భూతంగా ఒక వేషం వేసి, అలాగే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారంటే వాళ్ళు ఉన్న మంచితనాన్ని అర్థం చేసుకొని, అలాగే ఇదంతా కూడా మేము వీధంతా కూడా ఈ కరోనా భూతాన్ని తరిమి కొడదామంటూ, నెక్స్ట్ మాస్కులు ధరిస్తామంటూ, సామాజిక దూరం పాటిస్తామంటూ నినాదాలు చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. అంటే ప్రజల్లో మార్పు వస్తేనే, ఏదైనా కూడా ప్రజల్లో మార్పు వస్తేనే మనం అందరం కూడా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ అందరి ఈ కార్యక్రమం పాల్గొన్న అందరి ప్రజలకి మరి పాటించి అందరూ కూడా మా తరపు నుంచి, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి, ప్రజల నుంచి ధన్యవాదాలు. చాలా థ్యాంక్ యూ అండి.